మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పేరు ముందు గారు అని పెట్టి మాట్లాడినా కూడా నేను ఆయనకి తగిన గౌరవం ఇవ్వగలిగానో ఇవ్వలేనో అనిపిస్తుంది. అంతటి మహితాత్ముడు, మహానుభావుడు ఆయన. ఈ చేసినటువంటి పద్యంలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అమ్మలగన్నయమ్మ మగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇందులో ఆయన చేసిన చమత్కారం ఏమిటంటే మహత్వ, మహత్వానికి బీజాక్షరం ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రీ నమః. అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమః. ఇది అమ్మవారి సంబంధమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని అందరూ అన్ని వేళలా చదవకూడదు కనుక అన్ని వేళలా చదువుకుని పరదేవతానుగ్రహాన్ని పొందడానికి వీలుగా దాన్ని తెలుగులోకి ప్రార్థనా పద్యంగా తీసుకొచ్చారు పోతన గారు. అది వారి యొక్క గొప్పతనం అంటే. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి అంటే సరస్వతీదేవికి సంబంధించినటువంటి సర్వశుక్లా సరస్వతి అని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్ని ఎవరు జపం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ధారణాశక్తితోటి కవితానుగ్రహంతో సరస్వతీదేవి ప్రసన్నురాలవుతుంది అని. అంతమంది అందరూ సరస్వతీదేవి యొక్క మంత్రాల్ని ఉపాసన చెయ్యలేరు. అందుకే సరస్వతీదేవి యొక్క కటాక్షం లోకానికి కలగడానికి వీలుగా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ సరస్వతీ మంత్రం చేసిన ఫలితాన్ని పొందడానికి వీలుగా అన్ని మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంలోకి పిండారు పోతన గారు. శారదనీర దిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేల రజతాచలకాశ ఫటీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత ఉప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని. శారదనీర బిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫటీష అన్నీ తెల్లటివి, అన్ని తెల్లటి వాటిని ప్రతిపాదన చేస్తూ వీటన్నిటి వెనక సరస్వతి మంత్రాల్ని నిక్షేపించారు. ఈ ఒక్క పద్యాన్ని పిల్లలు ధారణ చేసి ప్రతిరోజు చదువుకుంటే, ధారణ చెయ్యకపోయినా తప్పు లేకుండా పద్యాన్ని భగవతి దగ్గర చెప్పగలిగితే అందరికీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా పోతన గారు అనుగ్రహించారు. ఈ దేశానికి సరస్వతీ కటాక్షం ఎన్నడూ పోకూడదని పరితపించిన మొట్టమొదటి మహానుభావుడు వేదవ్యాసుడు, రెండవ వారి శంకర భగవత్పాదులు. అందుకే శారదనే తీసుకొచ్చి శృంగేరిలో శారదా పీఠాన్ని ఉంచారు. దశనామి సన్యాస వ్యవస్థని పెట్టి భారతి సరస్వతి ఇంద్ర సరస్వతి ఇటువంటి పేర్లే సన్యాసనామాల చివరించారు. మూడవ వారు అందరికీ సరస్వతీ కటాక్షం కలగడానికి వీలుగా సరస్వతీ మంత్రాలన్నిటినీ పిండి ఒక పద్యంలోకి తెచ్చినవారు పోతన గారు. అంతటి మహానుభావుడైనటువంటి పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటిది భాగవతం. అటువంటి భాగవతంలో ఎన్ని కోణాలు, నేను ఇవాళ భాగవతంలో ఏదో కొన్ని ఘట్టాల గురించి మాట్లాడడం కోసమని చెప్పి రాలేదు. ఎందుచేతనంటే మూడు రోజుల ప్రసంగం తక్కువని నేను అనను. ఎందుకంటే మూడు శబ్దం సత్యం సనాతన ధర్మంలో. మూడు మాటలు వాచ్యమనం, భార్య మెళ్ళో తాడి కడితే మూడు ముళ్ళు, మూడు ఏదైనా సత్యం. అందుకని అనంతమైన సత్యాన్ని అల్పమైన కాలంలో ఆవిష్కరించడానికి మూడు రోజుల కన్నా మార్గం ఉండదు. అందుకనే బహుశా మూడు రోజులుగా ప్రవచనాలను ఏర్పాటు చేశారేమో అనుకుంటున్నాను. కాబట్టి అటువంటి భాగవతం యొక్క వివిధ కోణములను స్పృశించడానికి ప్రయత్నం చేస్తాను. భాగవతంలో కృష్ణ తత్వము మనుష్యుల యొక్క జీవన పథాన్ని, ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి మార్గాన్ని ఆవిష్కరిస్తుంది. భక్తి అని మనం తరచుగా ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, భక్తిగా ఉండాలండి, భక్తుడై ఉండాలండి, భగవద్భక్తి కలిగి ఉండాలండి అంటూ ఉంటాం. కానీ మీరు ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోండి,
భగవద్భక్తితో ఉండడానికి ముహూర్తాలు ఉండవు. నేను వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానండి అంటే అది ముహూర్తం పెట్టుకుని చేయడానికి శంకుస్థాపన కాదు, పెళ్ళి కాదు. భగవద్భక్తి అనేటటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది అంటే అది కూడా ఈశ్వరుని యొక్క కటాక్షముగానే వస్తుంది, తప్ప వేరొక విధంగా భక్తి వచ్చేటటువంటి అవకాశం శాస్త్రంలో ఉండదు. భక్తి అన్న మాటకి చాలా తేలికగా నేను అర్థం చెప్పాలి అంటే ప్రేమ. ప్రేమకి భక్తికి ఏ విధమైన తేడా ఉండదు. సమస్త భావనలకు ఆలవాలనేది అంటే మనసే. మనసులోంచే భావనలన్నీ ఉద్భుతమవుతాయి. ఒక్కొక్క భావన ఉద్భుతమైనప్పుడు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. నా శిష్యుడి వంక చూశాననుకోండి, నాలో వాత్సల్యం పొంగుతుంది. నా కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తే ఎంత వాత్సల్యమో, నా శిష్యుడి వంక చూసినప్పుడు నాకు అంతే వాత్సల్యం. లేకపోతే అగస్త్యుడు కష్టంలో ఉన్న రాముణ్ణి చూసి రామరామ మహాబాహో సుడుగృహ్యం సనాతనం అనవలసిన పనే ఉంది. రామరామ మహాబాహో, రామా రామా అని రెండు మాటలు పిలిచాడు. చేస్తే నాకేమొస్తుంది అన్న భావన ఏ ఉండదు. అమ్మ బిడ్డని కంటుంది, కనేటప్పుడు ఎంతో నెత్తురు పోతుంది. తాను ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంత కష్టపడి బిడ్డని కంటుంది, అంత కష్టపడి ఏ బిడ్డని కందో ఆ బిడ్డ కృతజ్ఞత చెప్పదు. వాడు ఏడిస్తే ఆ పిల్లవాడిని చూసుకుని అమ్మ మురిసిపోయి గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది. అమ్మకి ప్రాణం మంగళసూత్రం. వాడు పాలు తాగుతూ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటే కొట్టదు, పూల పొట్లం లాంటి చెయ్యి విప్పి ముద్దు పెట్టుకుని కిందకి పెట్టేస్తుంది. అమ్మది ప్రేమ. అమ్మ ఏ ప్రతిఫలాన్ని ఆశించదు. ఆఖరికి కొడుకు తనని చూడకపోయినా సరే వృద్ధాప్యంలో, వాడు అలా 10 కాలాలు బతికితే చాలమ్మా అంటుంది తప్ప నన్ను చూడలేదు, వాడు ఏదో అయిపోవాలని అమ్మ అంటూ. తండ్రిది వాత్సల్యం. నా కొడుకు వృద్ధిలోకి రావాలని పరితపించిపోతాడు తండ్రి. వృద్ధిలోకి వస్తే నాకేదో ఇవ్వాలనుకోడు, నా కొడుకు పొందితే చాలంటాడు. రామాయణం చదివితే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి రాముడు వస్తుంటే మురిసిపోయేవాడ చిన్నతనంలో అలా ఉన్నాడని. తండ్రికి కొడుకు సంతోషపడుతుంటే ఎంత ఆనందము. స్వర్గలోకంలో కూర్చుని మురిసిపోయాడు ఈ లోకంలో కొడుకుని చూసుకుని. కొడుకు వృద్ధిలోకి వస్తే ఊర్ధ్వలోకాల్లోంచి పితృదేవతలు పరవశించిపోతారట. అటువంటి వాడు తండ్రి. ఆ తండ్రి ఏం కోరడు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ, వాళ్ళు దైవ సమానులు, అది ధర్మం. కాబట్టి అటువంటి వాళ్ళిద్దరిది ప్రేమ, తల్లిదండ్రులది ప్రేమ, భర్తది ప్రేమ. ఎందుచేత వాల్మీకి రామాయణంలోనే అనసూయమ్మ చెప్తుంది, లోకంలో ఎవరిచ్చిన మితం, ఒక్క భర్త ఇచ్చినది అమితం. ఆయన ఏ పుణ్యం చేయనివ్వండి, సగం భార్య వెళ్ళిపోతుంది. అలా అన్నదమ్ములు, తండ్రి, పెదతండ్రి, పెదతండ్రి ఎవరివ్వరు. అందుకే భర్తది ప్రేమ, భార్యది భర్త పట్ల ప్రేమ. ప్రతిఫలాపేక్షలు ఉండవు దాని యందు. కష్టసుఖాలలో తోడునీడగా ఉంటారు. అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. అందుకే అది నిజమైన అందం. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరి అన్నారు. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాతానంద లహరం లేదు, సౌందర్య లహరి అన్నారు. సౌందర్యం ఎవరంటే అమ్మే. 90 ఏళ్ళు రానివ్వండి, ముడతలు పడిపోయిన చర్మంతో ఉన్న అమ్మ కళ్ళజోడులోంచి సరిగా కనపడకపోయినా కొడుకు 2 బుగ్గలు పట్టుకుని దగ్గరికి తీసుకుని మూర్ధన్య స్థానాన్ని ఆగ్రాణించి ఆశీర్వచనం చేయడంలో అమ్మ ప్రేమకి సాటైనది ఇంకోటి ఉండదు. అందుకే అమ్మయే రాశీభూతమైన సౌందర్యం. అందుకే సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. అది మనస్సులోంచి ఉప్పొంగుతుంది. అందుకని వాత్సల్యం ప్రేమ. అదే నేను అలా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నానికి లేక కొట్టుకుంటున్నాది అనుకోండి, ఒక బిచ్చగాడు, అతన్ని చూసినప్పుడు నా మనసులో కలిగినటువంటి పరివేదన, అయ్యో పాపం ఏదో ఒకటి పెట్టాలని పరిగెత్తుకెళ్ళి ఓ రొట్టె తెచ్చి పెట్టాననుకోండి, అప్పుడు నా మనసులో పొంగిన భావన కారుణ్యం. నేను నా కుటుంబంతో ఉన్నప్పుడు, నా భార్యని చూసినప్పుడు నా మనసులో పొందేటటువంటి భావన శృంగారం. అలాగే నేను నా స్నేహితుల్ని చూసినప్పుడు నాలో పొందేటటువంటి భావనకే స్నేహము. స్నేహము అంటే అంటుకుని ఉండుట అని అర్థం. అంటుకుంటుంది, ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటాడు, స్నేహ భావన. అలాగే భక్తి అంటే అత్యంత పై స్థాయిలో ఉంటుంది. ఎదురుగుండా ఉన్నాడని కాదు భక్తి, భావన చేత లోపల పొందుతాడు. వాడు ఉన్నాడని నమ్మకం దేనివల్ల, నీ కళ్ళెదురుగుండా కనపడ్డా? ఎప్పుడైనా భగవంతుడు నీకు కనపడి జీర్ణం చేయడం ఎలా జరుగుతుందో చూపించాడా? ఈ విశ్వాన్ని తాను ఎలా సృజించాడో చెప్పాడా? నువ్వు ఎప్పుడైనా చూశావా భగవంతుణ్ణి?
మరి నీకు ఎలా అనుబంధం ఉంటుంది? తల్లితో ఉంటుంది, తండ్రితో ఉంటుంది, అన్నతో ఉంటుంది, తమ్ముడితో ఉంటుంది, భార్యతో ఉంటుంది, శిష్యుడితో ఉంటుంది, స్నేహితుడితో ఉంటుంది. ఎలా ఉంటుంది భగవంతుడితో అనుబంధం? ఎలా కలగాలి అంటే భక్తి అనేటటువంటి మాట ఒక అద్భుతమైన మాట. భక్తి అన్న మాటకి పూర్తి వ్యతిరేక పదం. భక్తికి కానీ ప్రేమకు కానీ వ్యతిరేక పదం ఏది అంటే కామము. కామము పాషాణం, భక్తి రెండుగా మొదలై ఒకటిగా చేరిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. భాగవత సారాంశం అంతా అంతే. అదే భాగవత సారాంశం, అదే శ్రీకృష్ణ తత్వం భాగవతంలో. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ రెండుతో మొదలై ఒకటిగా మారిపోతుంది. ఎక్కడ కామం ఉంటుందో అక్కడ ఒకటి పాషాణం. కామము అంటే ఏది ఏమైపోని అది నాకు నచ్చింది కాబట్టి అది నాది కావాలి. నాది అయితే అది ధార్మికంగా నేను సుఖం అనుభవించానా అధార్మికంగా అనుభవించానా సంబంధం లేదు, అనుభవించి తీరడమే. కాబట్టి వేరుగా ఉంటాం. వేరుగా ఉండి అనుభవిస్తున్నాడు కాబట్టి పాషాణం ఉంటుంది. అది ధార్మికంగా అనుభవించినా కూడా నేను మీతో చెప్తా, దుఃఖస్పర్శ ఉన్న చేత పాషాణ సదృశం. సూర్యోదయం అవుతోందనుకోండి, నేను ఎదురుగుండా వచ్చి నిలబడ్డాను, అరే ఎర్రటి బింబం చూద్దామంటే ఆ వేప చెట్టు అడ్డొస్తోందే అనుకున్నాను. గాలికి వేప చెట్టు కొమ్మ ఇలా పక్కకెళ్ళింది, ఇప్పుడు సూర్యబింబం కనపడింది. అబ్బా ఎంత బాగుందో ఈ కొమ్మ పక్కకెళ్ళింది అనుకున్నాను. ఏ కొమ్మ పక్కకెళ్ళి బాలసూర్యబింబాన్ని చూడడానికి నాకు అవకాశం ఇచ్చినా సంతోషానికి కారణమైందో ఆ కొమ్మే మళ్ళీ అడ్డొస్తుంది. మళ్ళీ సూర్యబింబం కనపడకుండా నాకు దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఏది సుఖమునకు కారణమో అదే దుఃఖమునకు కారణము. అందుకే భాగవతంలో రాక్షసుడైన హిరణ్యకశిపుడు ఒక మాట చెప్తాడు, నిరాహార నివష్ట పంధుల క్రియం సంసార సంతా సంచారు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో చురుల్ పోయిడి ద్రోవ పోయదు భవత్సు నుండు తల్లి తద్వియోగమునకు శోకింప నీకేటికి అంటాడు. అమ్మా చలివేంద్రం దగ్గరికి వచ్చి బాటసారులు నీళ్లు తాగడానికి కలుసుకుంటారు. మీరే ఊరు వెడుతున్నారంటారు, అనంతపురం వెడుతున్నామంటారు. ఇంకొకరిని మీరే ఊరు వెడుతున్నారంటారు, కాకినాడ వెడుతున్నామంటారు. ఇద్దరు కాసేపు కూర్చుంటారు, ఇటువాడు ఇటు వెళ్ళిపోతాడు, అటువాడు ఇటు వెళ్ళిపోతాడు. సంసారం అనేటటువంటిది చలివేంద్రం అమ్మా. కామమును ధర్మంతో ముడివేసుకోవడానికి వచ్చి చేరుతారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కూడి విత్తురు ఎవరి దారి వారిదమ్మా. కలిసినంత తేలికగా కలిసి వెళ్ళిపోవడాలు ఉండవు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవలసిందే తప్ప ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడే కలిసి ఉండడం సాధారణ సంభవమయ్యేటటువంటి విషయాలు కాదమ్మా.